మాజీ మంత్రి ఈటెల రాజేందర్ను తెలంగాణ సీఎం కేసీఆర్ గట్టిగానే టార్గెట్ చేశారు. ఓవైపు తన ఆర్థిక మూలాలైన కోళ్ల ఫామ్ బిజినెస్ను, మరోవైపు తన భూములు అక్రమమంటూ విచారణ వేయడం అందులో భాగమే. కానీ ఇవన్నీ ఇండైరెక్ట్ అటాక్. కానీ కేసీఆర్ రాజకీయంగానూ టార్గెట్ చేశారు. ఈటెల రాజేందర్ ఈ మధ్య అన్ని పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఉద్యమకారులంతా కలిసి పనిచేయాలి అన్నది తన ఆలోచన ధోరణి. ఇందుకోసం తను కొత్త పార్టీ పెడతాడా, ఇతర పార్టీలో చేరతాడా అన్నది స్పష్టత లేదు. కానీ ఇతర పార్టీలతో ఈటలు భేటీ అవుతుండడాన్ని కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నాడు. ముఖ్యంగా కేసీఆర్ అనుకూల సోషల్ మీడియాతో ఇప్పుడు టార్గెట్ చేసినట్లు కనబడుతుంది. ఈటల రాజేందర్ ఢిల్లీ వెళ్లారని, ఆయన సోనియాగాంధీతో సమావేశం కాబోతున్నారని, కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ఆ ప్రచార సారాంశం. కానీ ఈటల హైదరాబాద్లోనే ఉన్నారు. అంటే బద్నాం చేసే కుట్రనే అని, అంతకుముందు కేసీఆర్తోనే రాజీ కుదుర్చుకుంటున్నాడని కూడా వీరే ప్రచారం చేశారని, ఇప్పుడు సోనియాతో భేటీ అయ్యి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నాడని ప్రచారం చేస్తున్నట్లు ఈటల వర్గం మండిపడుతుంది. ఓవైపు హుజూరాబాద్లో ఈటల వైపు వెళ్లకుండా క్యాడర్ను బెదిరిస్తూ, ప్రలోభ పెడుతూ ఇటు కాంగ్రెస్ గూటికి చేరుతాడని ప్రచారం చేస్తూ ఈటల వైపు ఉండే క్యాడర్ను గందరగోళపరిచే కుట్ర అని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ఎత్తులను ఈటల దగ్గర నుండి చూసి వచ్చారని, ఇలాంటి కుట్రలను ఈటల ఎదుర్కొనేందుకు మానసికంగా ఎప్పుడూ సిద్ధమయ్యారని స్పష్టం చేస్తున్నారు.